విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం చైర్పర్సన్ పదవికి 11వ వార్డు కౌన్సిలర్ వెంకట మురళీకృష్ణరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రకటించారు. కౌన్సిలర్ అభ్యర్థులతో బొబ్బిలి పురపాలక సంఘం ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ముందుగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి అయిన వనజతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే 11 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ అభ్యర్థిగా 21వ వార్డు కౌన్సిలర్ మరిసర్ల రామారావు నాయుడు ప్రతిపాదించిన 11వ వార్డుకు చెందిన సావు వెంకట మురళీకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికి మద్దతుగా 19వ వార్డుకు చెందిన చెలికాని మురళీకృష్ణరావు ప్రతిపాదనల్ని ఆమోదిస్తూ తెలియచేశారు. అనంతరం 11వ వార్డుకు చెందిన వెంకట మురళీకృష్ణరావు చైర్మన్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు, విజయనగరం జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లన చంద్రశేఖర్, పురపాలక సంఘం కమిషనర్ ఎంఎం నాయుడు, కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘ ఉద్యోగస్తులు తదితరులు హాజరయ్యారు. సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశంలో అజెండా వివరాలు మొదట గౌరవ సభ్యులందరి చేత పురపాలక సంఘ ప్రత్యేక సమావేశ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధికారులు, అలాగే సీనియర్ శాసనసభ్యులు, ఉప నియోజకవర్గ శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్ప నాయుడు గారికి, నాతో మొన్న గెలుపొందినటువంటి మా పార్టీ కౌన్సిలందరికీ, మరియు తెలుగుదేశం పార్టీలో కూడినటువంటి కౌన్సిల్కి, మిగతా సీనియర్ మా నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చైర్మన్ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ముందు వచ్చి కొన్ని ఒడిదులు ఉన్నాయి. అది ఏ రకమైన ప్రతిష్టాత్మకంగా చైర్మన్ ఎన్నిక అనేది ఎటువంటి అవాంతరం లేకుండా జరపడం జరిగింది. ఇక మీదట ఏదైనా సరే మా ఎమ్మెల్యే సహకారంతో ఈ బుబ్బి ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం మా ఎమ్మెల్యే ద్వారా నాకు లభించింది. దీన్ని మేము కాపాడుకొని ముందు తీసుకెళ్ళి మా పార్టీ కానీ మా పార్టీ పెద్దలు కానీ చెడిపోయి తేనని మనసమాచాన్ని ప్రమాణం. అదేవిధంగా నాకు ఈ స్థానంలో కల్పించి ఇంతవరకు బొబ్బిలి పురపాలక సంఘం పుట్టిన 2 సంవత్సరాలకు పావు పువ్వుడికి అనేది ఎవరికి కూడా ఇంతవరకు గుర్తించే దాఖలా లేవు. అటువంటిది మా నాయకులు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఈసాయి రెడ్డి గారు, అలాగే మా పెద్దలు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి, మా మంచివరి పురపాలక సంఘ మంత్రి, మా పెద్దలు చంద్రశీని గారు, మా జిల్లా యంత్రాంగ మా పెద్దలు అందరు కలిసి ఈరోజు ఈ కాపు కాపులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎన్నో పోటీ నుంచి మేము చూసాం. అయినా అవన్నీ కాదని ఆయనకు ఎన్నో అవంతరాలు అయినప్పటికీ కాపులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకులంతా కలిసి ఈ కాపులకు ఈరోజు స్థానం ఇచ్చింది.